ఇవాళ మొత్తం సమగ్ర దేశ అభివృద్ధికి పాటుపడుతూ లక్షల కోట్ల రూపాయలు నిధులు రాష్ట్రాన్ని కల్పిస్తూ అభివృద్ధికి దోదపడతా ఉంటే ఇవాళ ఆ నిధులన్నీ కూడా దారి మళ్లించి కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు పేర్లు మార్చేసి సొమ్మొకటి సోకొకటిగా వివరిస్తూ ఇవాళ ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి అన్ని స్కీమ్స్ అన్ని కూడా ఇవి స్కామ్స్ గా మారిపోతున్నాయి. ఒక్కసారి మీరు పరిశీలించండి, ఇవాళ పేదలకు సంబంధించిన టూ బెడ్రూమ్ హౌస్ అయితే కానివ్వండి, దళిత బంధు పేరు మీద మీరు ప్రకటించిన పథకం అయితే కానివ్వండి, ఇవాళ ఏ రకంగా లంచాలకు ఎగబడుతున్నారో అయిపోయి ఇవాళ ఒక పారదర్శకత లేకుండా ఒక ట్రాన్స్పరెన్సీ లేకుండా ప్రజా ప్రతినిధులు ఈ యొక్క పథకాల లబ్ధిదారులు గుర్తించే ప్రక్రియకు వారికి పూర్తిగా దారాదత్తం చేశారంటే ఏ రకంగా ఇవాళ ఈ పథకాలన్నీ కూడా వాళ్ళ తాబేదారులకు అనుచరులకు ఇన్ సూటిగా ఇవాళ ప్రభుత్వాన్ని ఒక శ్వేతపత్రం విడుదల చేయాల్సి కడుతున్నాం. దళిత బంధు పేరు మీద ఏదైతే మొదటి విడతగా కొంతమందికి మీరైతే ఇవాళ విడుదల చేశారో ఆ యొక్క సూచి లబ్ధిదారుల సూచిని ఎంతమంది దళితులకు, ఎంతమంది మీ యొక్క ఎమ్మెల్యేల అనుచరులకు అప్పనంగా ఈ యొక్క ప్రజాధనాన్ని మీరు అప్పగించారో మరి శ్వేతపత్రకాన్ని విడుదల చేయాల్సి కోరుతూ కేసీఆర్ ప్రవేశపెట్టే పథకాలన్నీ కూడా ఎండాకాలంలో వానలాంటివి, ఎన్నికల ముందు పథకాలు ప్రకటించడము, ఎన్నికల తర్వాత ఏరు దాటేదాకా ఓడమల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడిమల్లయ్య చందంగా. ఇవాళ మీరు చూశారు పత్రికల్లో మునుగోడులో ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇంతవరకు రాలేదని, మన ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కేవలం ఆ జిల్లాకి పరిమితమై మొదటి తేదీన జీతాలు విడుదల చేసి సంక్షేమ పథకాలు పెన్షన్స్ విడుదల చేసి ఇప్పుడు అన్ని కూడా అటకెక్కిచ్చేశారు. అందుకనే ఇవాళ మలి దశ ఉద్యమానికి ఏ రకంగా ఆద్యుడైన శ్రీకాంత్ చారి వర్ధంతి ఇవాళ వారు ఆత్మ ఇవాళ ఘోషిస్తూ ఉన్నది. అందుకనే ఇవాళ దేశమంతా కూడా తెలంగాణలో